రేపొద్దున జనవరి 9వ తారీఖున అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడతా ఉన్నాం. రేపొద్దున జనవరి 9వ తారీఖున ప్రతి తల్లికి మీ అన్నగా మీ తమ్ముడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నా. ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, అమ్మా మీ పిల్లలను మీరు కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపించడమే ఆ తల్లి చేయాల్సిన పని. బడికి పంపించండి, బడులను మరమ్మతులను చేస్తా ఉన్నాం, బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నాం. బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ ప్రతి తల్లికి మీ అన్న మీ తమ్ముడు మీకు తోడుగా ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి తల్లికి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలోకి, ఈ చదువుల వ్యవస్థలోకి ఇంకా మార్పులు రావాలి. ఈ చదువుల వ్యవస్థ ఇంకా పెరగాలి, ఇంకా బాగుపడాలి. అడుగులు ముందుకు వేస్తూ స్కూల్లే కాకుండా కాలేజీల దాకా పోతున్నాం. కాలేజీల్లో కూడా పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనించినట్టయితే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలలో చదువుతున్నారు అని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలిగించే లెక్కలు కనిపిస్తాయి. కారణం ఏంటంటే, ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలకి ఇంజనీర్లకి వి కేటగిరీలలో చదివే పిల్లలు ఎంతమంది అని చూస్తే అక్షరాల కేవలం 24% మంది మాత్రమే చదువుతా ఉన్నారు. అంటే దాదాపుగా 76% మంది పూర్తిగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నది ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. జీఈఆర్ రేషియో అంటారు, జీఈఆర్ రేషియో 24% మించి లేదు అని అంటే ఏ స్థాయిలో మనం ఉన్నాము అని చెప్పి ఒక్కసారి లెక్కేయాలి. వీటిని కూడా మార్చాలి. ప్రతి పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ప్రతి పేదవాడి కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితిలోకి రావాలి. అది రావాలి అని అంటే వ్యవస్థలోకి మార్పులు తీసుకొని వస్తూ ఆ ప్రతి పేదవాడిని కూడా చదివించేందుకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తాను. ప్రతి పిల్లాడికి ఇంజనీరింగ్ చదవడానికైనా డిగ్రీ చదవడానికైతేనేమి, ఎంతైతేనేమి, మొత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి గట్టిగా చెబుతూ, అంతేకాదు ఆ పిల్లలు రేపొద్దున చదవడానికి వాళ్ళు హాస్టళ్లకు వెళ్ళి ఉండాలి, వాళ్ళు మెస్ ఛార్జీలు భరించాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రతి పిల్లాడికి కనీసం సంవత్సరానికి 20,000 రూపాయలు కనీసం అవుతుంది అన్న ఆ 20,000 రూపాయలు కూడా భరించలేని పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా, కేవలం మీ పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పిల్లాడికి ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడు కూడా వెళ్ళి ఆ హాస్టళ్లలో ఉండేందుకు, వెళ్ళి ఆ పిల్లాడు అక్కడ బతికేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఆ తల్లుల చేతికి అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి పిల్లాడిని గొప్పగా చదివించాలి. చదువులు కూడా అక్కడ కూడా మారాలి. అక్కడ చదివిస్తా ఉన్న చదువుల్లో కూడా మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ చదువుతా ఉన్న ఇంజనీరింగ్ చదువులు కానీ డిగ్రీ చదువులు కానీ వీటిలో కూడా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ చదువుల్లో కూడా 1 సంవత్సరం అపరెంటిస్షిప్ కంపల్సరీ విధానం కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. చదువుల్లోకి ప్రతి చదువు ఉద్యోగం తీసుకొచ్చే దిశగా, చదువులు మార్పు తీసుకొచ్చే దిశగా కూడా చదువుల్లో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొస్తా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొని రావడమే కాకుండా మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ హిస్టరీలో ఎక్కడా కూడా లేదేమో స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. మొత్తం ఆ 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు ఒకే అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఎందుకు ముందడుగులు వేస్తున్నామో తెలుసా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళని అడిగేది ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చాం, వాళ్ళు చేయాల్సిందల్లా 75% లోకల్ రిజర్వేషన్ మన పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితిని కూడా చూపిస్తా ఉన్నాం. ఈ ప్రతి అడుగు పిల్లల భవిష్యత్ కోసం వేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా పేదవాడు పేదరికం నుంచి బయటపడాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.